బాబా మీ పాదము నేర్పుతాను, నాకు తరగతి చేసి మార్గం చూపించుకోగలి అమ్మా. కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి నాయనా. అమ్మా అమ్మా దాన్ని ఇది ఇంకా ఇది రాజీ రూపం ఇదే చెప్తున్నాను తింటది అలా. Yeah.
అలా తెలుసుము తల్లి. అమ్మ ఈశ్వరి మాత మీ పాదములకు వేడుకుంటున్నాను తల్లి. అలా తెలుపము తల్లి. ఇది కాక తెలుపు, ఇది కాక తెలుపు ఎందుకు తల్లి.
అమ్మాయిన సుంటర్ బసమ్మ గారు సిద్ధయ్య పాలకి 101 రూపాయలు. హనుమంతే నెక్కు సిద్ధయ్య పాత్రకు 101 రూపాయలు. సరే మంచిది ఈశ్వరి, అలాగే నాకు చూపించను ఈశ్వరి. సిద్ధుని గుణములను పరీక్షించి చూడమని ఆ యొక్క బ్రహ్మము ఈశ్వరమ్మకు చెప్పగా ఆ యొక్క ఈశ్వరమ్మ ఆ సిద్ధయ్య గుణములన్నీ పరీక్షించి చూసి అప్పుడు హీరా బ్రహ్మము గారికి ఏమని చెబుతున్నది, ఇక్కడ దయచేసి వెళ్ళండి తాతగారు, ఈడు పూర్వజన్మందున మున్పటి జన్మములన్నీ కటాక్షణము కోరి ఉన్నవాడు పరీక్షించి చూస్తే ఏమాయే, ఇప్పుడు ముందు జన్మమున నీ కటాక్షం కోరి ఉన్నాడు, వానికి ముక్తి మార్గము చూపించము తాతగారని ఆ యొక్క ఈశ్వరి మాత ఆ యొక్క బ్రహ్మమ్మ గారికి చెప్పి అక్కడ ఈశ్వరమ్మ వెళ్ళిపోయాను. మరి ముందర ఏమి జరుగును తెలుసుకుందాం. జయ మధురాట స్వరూపీ
ఎప్పుడు మళ్ళీ తరించదా నన్ను తెరగించి తెలుసుకున్నావు దేవా ఆయన సిద్ధా దేవా తెలిపే ఏమన్నా ఆయన నాలుగు తెలుపుకు దేవా Thank you.
Ah.
ఉండను. సోముడు అనగా చంద్రుడు ఎడమ ముక్కున ఉండను. భూమి లోపల స్వరములు చూడవలసినది. నాయన సిద్ధ, ఆదివారము పడక వదలు లేచిన తర్వాత కుడి ముక్కున స్వరము ఉండవలసినది. ఉండక తప్పిన ఈ శరీరముకు ఒకటి వ్యాధి కలిగించను. సోమవారము ఉదయం లేచిన చంద్రశరము కుడి ముక్కున ఉండవలసినది. లేక తప్పిన గోరిన ఉద్యోగము కానే రాదు. మంగళవారము కుడి ముక్కున ఉండవలసినది. ఉండక తప్పిన మూర్తి వంజినని తెలుసును. తన బంధులే కానీ తన స్నేహితులు కానీ వేరొక్క వాళ్ళు కానీ మూర్తి వంజినని తెలుసును. భుజవారము ఉదయన ఎడమ ముక్కున ఉండవలసినది. ఉండక తప్పిన తన ఇంటి లోపల ఒకటి కళాంబున జగడము కలుగును. గురువారము శుక్లపక్షము ఎడమ ముక్కున కృష్ణపక్షము కుడి ముక్కున ఉండవలసినది. ఉండక తప్పిన రాజాలు రాజులకే కానీ దొరలకే కానీ యుద్ధములు కలుగును. నాయన సిద్ధ, యుద్ధములు కలుగును. శుక్రవారము ఉదయం లేచిన ఎడమ ముక్కున ఉండేను పరగ్రామము ప్రాణగలను. లేక తప్పిన తన ఇంటికి బంధువులు వస్తున్నారు. శనివారము నాయన సిద్ధ, శనివారము సూర్యశరము సాయంత్రము చంద్రశరము ఉండవలసినది. ఇది నగాక జీవుడనగా మేలు పల్లకి వచ్చేది. ఇదే రేచకము. జీవుడనగా చో లోపలకు పోయేది. ఇదే పూరకము. సున్న సున్న అనగా బిందు. నాయన సిద్ధ, సున్న అనగా బిందు. ఇదే కుంభకము రేచకము ఇడిచి పూరకము ఎక్కించి పూరకము నేర్పిన నీవే పరమాత్ముడిని నీకే తెలుసుము నాయన. ఆయన సిద్ధ, నాదొక మనవి తెలియదు. అదేమి అలాగే తెలుపునాయన.
చంద్రమా, భారతం చూశాను, భారతం తెలిసాను, నా మనసుకు వేగము, నా మనసు వేగము నిమ్మరాయి, నా మనసుకు నాటను, ఈ సంసార సాగరములో ఎరక నీళ్ళను ఎడవలను ఎరుకము, నా సరసులో ఉన్న యాత నాకు మనలందరం తెలుపము లేవా నాయన, సిద్ధ గోడేవా పెరుకలే ఎనము నాయన అలాగ తెలుపము లేవా పెట్టెలు పెట్టి తాళం వేసిన ఆ మీద మేలు కలిసి చూస్తే లేకపోయాను